ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 4:41 ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టనున్నారు. తాను ప్రచారంలో చెప్పినట్టుగానే మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేయబోతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద 2 సంతకం పెట్టబోతున్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 3 సంతకం పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 4:41 ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టనున్నారు. తాను ప్రచారంలో చెప్పినట్టుగానే మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేయబోతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద 2 సంతకం పెట్టబోతున్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 3 సంతకం పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 4:41 ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టనున్నారు. తాను ప్రచారంలో చెప్పినట్టుగానే మెగా డిఎస్పి మీద తొలి సంతకం చేయబోతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద 2 సంతకం పెట్టబోతున్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 3 సంతకం పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, ఇక రేపు సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించే సమయంలో ఇక ముందుగా దేనిపై తొలి సంతకం చేయబోతున్నారు? అంటే ఖచ్చితంగా గుడ్ ఈవినింగ్ కాలనీ, ఏదైతే చూడొచ్చు రాష్ట్రంలో అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం అయితే మాత్రం ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా పూర్తి స్థాయి ముఖ్యమంత్రి బాధ్యతల హోదా అయితే మాత్రం చేపట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ముందుగా అయితే మాత్రం మెగా డిఎస్సి కి సంబంధించినటువంటి అంశంపై కూడా ఆయన సంతకం పెట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అనంతరం కూడా ఏదైతే రాష్ట్రంలో ఇప్పటి వరకు అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి క్యాంటీన్ల మొత్తాన్ని మూసివేసిన నేపథ్యంలో కూడా తిరిగి మరలా వాటిని ప్రారంభించే విధంగా కూడా దానిపై కూడా సంతకం చేయబోతా ఉన్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత మాత్రం ఇప్పటికీ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా ఇది ఒక పరిశీలనకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి యంత్రాంగం అంతా కూడా సంసిద్ధం అవుతా ఉంది. అంతేకాకుండా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించినటువంటి నేపథ్యంలో కూడా ఇక 4:30 గంటల ప్రాంతం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆయా సంబంధించిన వ్యవస్థలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్దేశానికి అయితే మొత్తం రాబోతా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే కూడా చంద్రబాబు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, ముందుగా తను అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా డిఎస్సి మీద సంతకం పెట్టాలని కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా చూసుకోవచ్చు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు సంబంధించి కూడా పెన్షన్ ని 4,000 రూపాయలు కూడా పెంచుతాను అని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు అయితే మాత్రం ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తిస్థాయిలో కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గైడ్ లైన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చూసుకోవచ్చు గత 2 రోజుల క్రితం ఏదైతే ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కేంద్రం నుంచి నిధులు పెద్ద మొత్తంలో కూడా రాష్ట్రానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా వృద్ధులకు అయితే మాత్రం 4,000 రూపాయల పెన్షన్ కూడా 7,000 రూపాయలకు ఇచ్చేందుకు ఇప్పటికే అయితే మాత్రం అధిష్టానం పూర్తి స్థాయిలో కూడా కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఇక చూసుకున్నట్టే ప్రధానంగా డిఎస్సి సంబంధించినటువంటి సంతకాన్ని కూడా చంద్రబాబు చేయబోతా ఉన్నట్టు ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా కూడా
ఈ యొక్క మొట్టమొదటిగా ఈ యొక్క డిఎస్ఎఫ్ఐ చంద్రబాబు సంతకం చేయబోతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలు అయితే మాత్రం తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా బాధ్యత నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికే ఒక కొత్త ఉత్కంఠ నెలకొన్నటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. మరోవైపు చూసుకోవచ్చు ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ యొక్క సంతకాలపై కూడా కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో మరో పక్ష అయితే మాత్రం మంత్రివర్గ సంబంధించినటువంటి అంశంపై కూడా సర్వత్రా అయితే మాత్రం పార్టీ శ్రేణుల్లో అయితే మాత్రం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే క్యాబినెట్ లో తీసుకున్నటువంటి మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు అనే దానిపై కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగా అయితే మాత్రం ఇప్పటికే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కి అయితే మాత్రం హోంశాఖ ఇస్తారనేటువంటి ప్రచారం అయితే మాత్రం జోరుగా కొనసాగుతా ఉంది. మరో పక్క డిప్యూటీ ఏదైతే హోంశాఖ మంత్రికి సంబంధించి కూడా అధికారులకు సంబంధించినటువంటి అంశంపై కూడా కొంత కసరత్తు అయితే మాత్రం ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో అయితే మాత్రం కొనసాగుతా ఉంది. ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా కొంత కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదేమైనా మరొక గంటలో కూడా ఏ మంత్రికి ఏ క్యాబినెట్ తీయబోతా ఉన్నారు అనేటువంటి దానిపై కూడా ఒక ఉత్కంఠ మిగిలినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 4 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీల మేరకు అయితే మాత్రం చంద్రబాబు మొట్టమొదటిగా డిఎస్సి సంబంధించిన ఫైల్పై సంతకం చేయబోతా ఉన్నారు. అనంతరం రాష్ట్రంలో మూతబడినటువంటి అన్నా క్యాంటీన్ సంబంధించినటువంటి అంశంపై కూడా 2 సంతకం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అవ్వ తాతలకు సంబంధించినటువంటి అంశంపై కూడా 3 సంతకం చేయబోతా ఉన్నారు దానిపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు పూర్తి స్థాయిలో కూడా కసరత్తు అయితే మాత్రం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ పవన్.